नमस्ते विन टीवी लंच टाइम न्यूज़ को स्वागत नेनु मी वीएसजी प्रसन्न कुमार मुंदुगा विन टीवी प्रेक्षकुलकु मातृ दिनोत्सव शुभाकांक्षलु వివరాల్లోకి వెళ్తే గడప గడపకు వైఎస్ఆర్సీపీ కార్యక్రమంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని అక్కడికక్కడే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని వైకాపా రీజనల్ ఇన్ఛార్జ్ మిథున్ రెడ్డి ఏలూరు జిల్లా ఇన్ఛార్జ్ పిలిపే విశ్వరూప్ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోసులు పిలుపునిచ్చారు. పార్టీ ఇన్ఛార్జీల నియామకాల అనంతరం తొలిసారి జిల్లాకు విచ్చేసిన అతిథులకు మాజీ ఉప ముఖ్యమంత్రి ఆలనాని पार्टी श्रेणु वैकापा कार्यलय घन स्वागत पलूर नगर मेयर कॉर्पोरेशन चेयरमैन डिप्यूटी मेयर स्थानिक प्रजा प्रतिनिधि कॉर्पोरेटर तरह मुख्य अतिथुक पेर पेरना परचय अन इंचार्जी एमएलएल तो प्रत्येक सामवेश पार्टी अंतर्गत विषया प्रभुत् अमल संक्षेम पथका नवरत्नों पार्टी पटिषता को असरी व्यवहार पै सुघ चर्चा ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ దేవ్ శర్మ ఏలూరు పోలీస్ ప్రధాన కార్యాలయం నుండి జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో లో
పనిచేస్తున్న పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశంను జిల్లా ఎస్పీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ గత సంవత్సరంలో ఉమ్మడి జిల్లాలో సాధించిన ప్రగతిని దృష్టిలో ఉంచుకొని అదే ఉత్సాహంతో అదే స్ఫూర్తితో మెరుగైన ఉద్యోగ నిర్వహణ చేయాలని గ్రామాలలో నాటుసారా తయారీ కేంద్రాలపై తరచుగా ఆకస్మిక దాడులు నిర్వహిస్తూ నాటుసారా తయారీకి ఆర్థిక సహాయం ఏ రూపంలో అందుతుందనే విషయాలపై సమగ్ర దర్యాప్తు అధికారులు చేయాలని ఎవరైనా 2 సంవత్సరాలలో 5 కేసులలో ముద్దాయి అయినటువంటి వారిపై మరియు 6 నెలల కాలంలో 2 కేసుల్లో ముద్దాయిగా నిర్ధారించబడిన వారిపై పీడీ యాక్టుకు సిఫార్సు చేయవలసిందిగా అధికారులను ఆదేశాలు ఇచ్చారు. జిల్లాల యొక్క సరిహద్దులు మరియు రాష్ట్ర సరిహద్దుల వద్ద ఆకస్మిక తనిఖీలు నిరంతరం నిర్వహిస్తూ ఇతర ప్రాంతాల నుండి మద్యం అక్రమ రవాణా జరగకుండా పక్కా ప్రణాళికను రూపొందించుకుని అధికారులు ఎప్పటికప్పుడు దాడులు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు నిషేధించిన ఖైని, గుట్కా, పాన్పరాగ్ మొదలగు అమ్మకాలపై నిఘా ఉంచి దాడులు నిర్వహించాలని అధికారులకు తగిన సూచనలు, సలహాలు మరియు ఆదేశాలను ఇచ్చారు. ఈ సమావేశంలో ఏరు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ శ్రీ కె చక్రవర్తి, అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ చౌదరి, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సూపరింటెండెంట్ శ్రీమతి అరుణ కుమార్, ఎస్ఈబి ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు, డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ధనరాజు మరియు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు పాల్గొన్నారు. భగీరథ మహర్షి జయంతి పురస్కరించుకుని ఆదివారం స్థానిక కలెక్టరేట్లో భగీరథ మహర్షి చిత్రపటానికి డిఆర్ఓ సత్యనారాయణ మూర్తి పూలమాల వేసి నివాళులర్పించారు. పట్టుదలకు, త్యాగానికి మారుపేరు భగీరథ మహర్షి అని జిల్లా రెవెన్యూ అధికారి పివి సత్యనారాయణ మూర్తి కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎవరైనా కఠోర పరిశ్రమ చేసి దేనైనా సాధిస్తే భగీరథ ప్రయత్నం అని పేర్కొంటారని అన్నారు. గంగను దివి నుంచి భూమికి తీసుకొచ్చిన మహర్షి, మంచినీటి కొరతతో ఇబ్బంది పడుతున్న ప్రాణపోటీ కష్టాలు కూడా తీర్చిన మహనీయుడు భగీరథ మహర్షి అని ఆయన పేర్కొన్నారు. సగర కులస్తులకు గుర్తింపు రావడానికి భగీరథ మహర్షి మూలపురుషుడని అన్నారు. ఈ త్యాగధనుడను స్మరించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జయంతి వేడుకలను బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ఆర్వి నాగరాణి, బీసీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎన్ పుష్పలత తదితరులు పాల్గొన్నారు. పదే పదే మనం పెట్రోల్ ఏర్పడినప్పటికీ కూడా ఆటంకాలు, దాన్ని ఆటంకాలు ఎదుర్కొని విజయాన్ని సాధించే వాళ్ళని ఎవరైనా సరే వాళ్ళు భగీరథ ప్రయత్నం అని అంటారు. అక్కడ వాళ్ళ సోదరులు వాళ్ళు చనిపోయిన సందర్భంలో భగీరథుడు ఆకాశం నుంచి గంగని తీసుకుని రావడానికి గంగాదేవి చాలా ఉరకడ వరదలాగా వస్తుంటుంది, దాన్ని ఆపడానికి కానీ శివుణ్ణి ప్రార్థించి శివ
ఉండే అనుగ్రహంతో ఆ వరద ప్రవాహాన్ని ఆయన గంగని నెత్తి మీద మోసి గంగా జలాన్ని ప్రవహింపజేస్తే ఆ చనిపోయిన వాళ్ళ బంధువులందరికీ కూడా వాటి మీద అస్థికల మీద గంగా జలం ప్రవహించి మరి అతను వాళ్ళందరికీ కూడా పుణ్యలోకాలు సిద్ధించేలా చేశాడని చెప్పేసి భగీరథ పైతం గురించి చెప్తుంటారు. ఇది ముఖ్యంగా సగర భగీరథుడు సగర కులానికి చెందినవాడు అని చెప్పేసి పురాణాధ్యాసాల్లో ఉంది. సో ఈ రాష్ట్రంలో ఉన్న సగర కులాలు వాళ్ళు వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకున్న విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ జయంతోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడానికి మనకి ఒక బీసీ వెల్ఫేర్ ద్వారా ఒక అవకాశాన్ని ఇచ్చింది. దానికి ఇచ్చేసిన అందరికీ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గారికి సిబ్బందికి అందరికీ కూడా నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. మీరందరూ వచ్చి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. చాలా సెలవు రోజైనా అందరూ వచ్చి మనకి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం. ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ దేవ్ శర్మ, ఏలూరు ఇన్ఛార్జ్ డిఎస్పీ పైడేశ్వరరావు యొక్క ఆదేశాలపై శనివారం ఏలూరు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నాగరాజ్ ఆధ్వర్యంలో ఎస్ఐలు శ్రీధర్, బొద్దల శ్రీనివాసరావు వారి యొక్క సిబ్బందితో ఏలూరు కండ్రిగూడెం సెంటర్ వద్ద ట్రాఫిక్ నియమ నిబంధనలను, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ వాడకం గురించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించని వారిపై జరిమానాలు విధించారు. ట్రాఫిక్ పోలీసు సిబ్బంది డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమంలో నిర్వహించి మద్యం సేవించే వాహనాలు నడుపుతున్న వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ మాట్లాడుతూ వాహనదారులు వాహనములు నడిపే సమయంలో వాహనం యొక్క రికార్డులను ఉంచుకోవాలని, లైసెన్స్ లేకుండా వాహనములు నడపరాదని, హెల్మెట్ యొక్క ఉపయోగాలను గురించి వాహనదారులకు అవగాహన కల్పించి ట్రాఫిక్ నియమావళిని అనుసరించి వాహనాలను నడిపి సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకోవాలని, మద్యం సేవించి వాహనాలను నడిపిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఏలూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ కండ్రిగూడెం సెంటర్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఎక్కువ మంది చాలామంది కూడా ఈ వైన్ మద్యం సేవించి ఈ వాహనాలు నడిపించడం వల్ల యాక్సిడెంట్లకు గురవడం జరుగుతుంది. ఈ యాక్సిడెంట్ల పైన గవర్నమెంట్ చాలా సీరియస్గా ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లో కూడా యాక్సిడెంట్ జరగకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అట్లాగే వారంలో 2 రోజులు నో యాక్సిడెంట్స్ డే అని ప్రతి మంగళవారం శనివారం ఎటువంటి యాక్సిడెంట్స్ జరగకుండా ఉండేందుకు ఈ ప్రభుత్వం కానీ మా పోలీస్ డిపార్ట్మెంట్ తగిన చర్యలు తీసుకుంటుంది. అదేవిధంగా ఈ రోజున కూడా మేము ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది ప్రతిరోజు కూడా నిర్వహిస్తూ ఉంటాం. ఎవరైనా సరే ఈ మద్యం సేవించి వాహనాలు నడిపిస్తే కనుక తప్పనిసరిగా వారి మీద కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు జరిమానా కూడా విధించబడుతుంది. వీరందరినీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. చిన్నారుల భవిష్యత్తును చక్కదిద్దేందుకు న్యూ జనరేషన్ స్కూల్ యాజమాన్యం అహర్నిశలు కృషి చేస్తుందని స్కూల్ డైరెక్టర్ ఎన్ఆర్కేఏ ప్రసాద్ అన్నారు. గాంధీనగర్ న్యూ జనరేషన్ స్కూల్లో ఎల్కేజీ కిండర్ గార్డెన్ పూర్తి చేసిన విద్యార్థులకు కాన్వకేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ కరి శేష్ కుమార్ మరియు డాక్టర్ వంకల గౌతమ్ పాల్గొని విద్యార్థిని విద్యార్థులకు పట్టభద్రుల సర్టిఫికెట్లు మరియు మెడల్స్ను అందించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి మాట్లాడుతూ విద్యార్థులకు తల్లిదండ్రులకు మధ్య దూరం ఉన్నట్లయితే వారి భవిష్యత్తు శూన్యంగా మిగిలిపోతుందని, తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు పిల్లల పట్ల అతి ప్రేమ చూపించకుండా వారి నడవడికలను గమనిస్తుండాలని అన్నారు. అనంతరం న్యూ జనరేషన్ స్కూల్ పాఠశాల సంచాలకులు ఎన్ఆర్కేఏ ప్రసాద్ మాట్లాడుతూ పిల్లల చదువుల పట్ల వ్యక్తిగత శ్రద్ధ చూపించాలని,
తల్లిదండ్రులకు మరియు ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు జీకే మరియు డాన్సులు అందరినీ అలరించాయి. దినాభివృద్ధి కావడానికి కారణం తల్లిదండ్రులు, వాళ్ళ ఆశీస్సులు, అలాగే పెద్దల దీవెనలు, దేవుని దీవెనలు ఉండబట్టే ఈరోజు ఇంకా మేము ఈ కరోనా క్రిషియస్ టైంలో కూడా పాండమిక్ సిచ్యువేషన్లో కూడా ఎన్నో స్కూళ్ళు మూతలు పడినప్పటికీ కూడా ఇంకా నిలబడగలిగామంటే ఒకటే ఒక ముఖ్యమైన మోటో ఏంటంటే మేము స్కూల్ మూసేస్తే పిల్లల భవిష్యత్తులు చాలా ఇబ్బంది పడతారు. కారణం ఏంటంటే ఇప్పుడున్న చాలామంది స్కూల్స్ క్లోజ్ చేసేస్తే టీసీలు లేక మార్క్స్ లిస్టులు లేక వాళ్ళ స్టడీ సర్టిఫికెట్లు లేక ఇబ్బంది పడుతున్నారు. తిరుగుతున్నారు ఎన్ని స్కూల్స్కి మూసేసిన స్కూల్స్కి. అంటే ఎప్పుడైనా సార్ తల్లిదండ్రులు వచ్చి ఒక సర్టిఫికేట్ కావాలంటే ఇవ్వగలిగే స్థితిలో ఉన్నదే నిజమైన స్కూల్. అది ఎప్పటికైనా సరే ఎంత కష్టమైనా సరే నిలబడి దానికి సమాధానం చెప్పాలి. కనుక దాని ఉద్దేశంతోనే తల్లిదండ్రులకు అనుకూలంగా ఉండాలనే ఉద్దేశంతో, అలాగే మేము కూడా ఉన్న సమస్యలు ఎదుర్కోవాలి అనే ఉద్దేశంతోనే ఎదుర్కొంటూ ఇలాగ ముందుకు వెళ్తున్నాం. ఇలా గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేట్ చేయడం, అందులో ఒక పార్ట్గా మేము కూడా ఇక్కడ దాన్ని షేర్ చేసుకోవడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది, ఆనందకరంగా ఉంది. ప్లస్ ఏంటంటే ఈ చిన్నప్పుడు ఈ స్కూల్స్ ఎడ్యుకేషన్ అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్. అండ్ కిండర్ గార్డెన్ స్టేజ్ అనేది ఇస్ బేసిక్ ఫౌండేషన్ ఫర్ ద చిల్డ్రన్. అంటే ఆ స్టేజ్లో అనేది వాళ్ళకి స్కూల్ అట్మాస్ఫియర్ అనేది అలవాటు అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే వాళ్ళకి అంటే ఒక చిన్న అంటే ఫస్ట్లో అప్పుడు అది హోమ్లో ఉండి ఒకేసారి స్కూల్కి షిఫ్ట్ అవ్వడం అనేది చాలామంది అబ్జెక్ట్ చేస్తారు, ఇష్టపడరు రావడానికి. ఇంట్లో ఏంటంటే ఫాదర్కి కానీ మదర్కి కానీ అటాచ్మెంట్ ఉంటుంది, ఆ అట్మాస్ఫియర్ నుంచే స్కూల్ అనేది సపరేట్ అట్మాస్ఫియర్. ఆ రోజుల్లో కూడా నేను సార్ చాలాసేపు కూర్చొని మాట్లాడుకునేవాళ్ళం, ఎందుకు సార్ చాలా స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ ఈ రోజుల్లో ఉంచవట్లేదు మనం ఎందుకండి అంటే, లేదు లేదు పిల్లల గురించి మనం ఏదో ఒకటి చేయాలి అని ఆ రోజుల్లో ఆయన పడిన కృషి ఈరోజు మీరు అందరి వాళ్ళు కూర్చొని తీసుకోవడానికి కారణం. ఒక ఇల్లు ఆ రోజు మెయింటైన్ చేయాలంటే అంత కష్టంలో ఉన్నప్పుడు ఇంత పెద్ద ప్రిమిసెస్ మెయింటైన్ చేయడం, ఇంకో స్కూల్ మనం తీసుకోవడం, ఎందుకంటే ఈరోజు ఈ కార్పొరేట్ సెక్టర్ వచ్చిందంతా చాలా ఈజీ అయిపోయిందండి. ఇంటికి ఒక 10 మంది టీచర్స్ వస్తారు, అదేదో చెప్తారు, దాని గురించి మీకు తెలియకపోవచ్చు. ఒక కార్పొరేట్ స్కూల్లో ఒక ప్రిన్సిపల్తో మీరు వెళ్ళి మాట్లాడాలంటే 3 రోజులు ముందే మీరు తీసుకోవాలి అపాయింట్మెంట్. వాళ్ళు కలవరు, వాళ్ళు కనబడరు, మీ పిల్లల భవిష్యత్తు ఏంటో తెలియదు. కానీ ఇక్కడ అలా కాదు, చాలా ఫ్రెండ్లీ మేనేజ్మెంట్, ఫ్రెండ్లీ స్టాఫ్. చూడండి నేను చెప్తాను, పిల్లల్ని రెడీ చేసుకుంటారు. వ్యవసాయ పంపు సెట్లకు రాష్ట్ర వ్యాప్తంగా మీటర్లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై కేశవరావు డిమాండ్ చేశారు. ఏలూరులో
పవర్పేటలోని అన్నే వెంకటేశ్వరరావు భవనంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం మీటర్లు బిగించి బిల్లులు వసూలు చేయడం రైతులకు నష్టదాయకమని రైతు సోదరులందరూ వ్యతిరేకించాలని ఆయన కోరారు. వ్యవసాయదారులకు ఇప్పటికే పెరిగిన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, డీజిల్ ధరలతో వ్యవసాయమే కనిష్టంగా మారిందని, ఈ తరుణంలో పంపుసెట్లకు మీటర్లు బిగించి బిల్లులు వసూలు చేయడం సరైంది కాదని ఆయన తెలిపారు. మన పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు పంపుసెట్లకు మీటర్లు వ్యతిరేకించారని, మన రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడం దురదృష్టకరమని ఆయన తెలిపారు. పంపుసెట్లకు మీటర్లు బిగించే జీవో నంబర్ 22ను ఉపసంహరించుకోవాలని, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కొనసాగించాలని, లేని పక్షంలో ఆందోళన పోరాటాలను రూపకల్పన చేసి ఉచిత పంపుసెట్లకు మీటర్లు బిగిస్తే అడ్డుకుంటామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు సిహెచ్ పుల్లారెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శులు కట్టా భాస్కర్రావు, బొడ్డు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ ఏలూరు జిల్లా కార్యదర్శి, ఈరోజు రైతు సంఘం జిల్లా స్థాయి సమావేశం ఏలూరులో నిర్వహిస్తూ ఉన్నాం. అనేక రైతాంగ సమస్యలు కూడా చర్చించబోతా ఉన్నాం. ప్రధానంగా ఏలూరు జిల్లా అంటే ఇది మెట్టప్రాంత జిల్లాగా ఉన్నది. మరి ఈ మెట్టప్రాంత జిల్లాలో ఎక్కువ బోర్ల మీద ఆధారపడి రైతులు వ్యవసాయం చేస్తూ ఉన్నారు. మరి ఇప్పటి వరకు ప్రభుత్వం రైతులను భయపెట్టి ఆ రైతుల దగ్గర దరఖాస్తులు తీసుకుని మీటర్లు వేయించే దానికోసం సమాయత్తం అవడం చాలా దారుణం, చాలా బాధాకరం. ఒకవైపు ఉచిత విద్యుత్ను కొనసాగిస్తాము అని చెప్తూనే మరోవైపు ఉచిత విద్యుత్కి తిరోధకాలు ఇచ్చే పద్ధతుల్లో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం చాలా దుర్మార్గం. కాబట్టి వ్యవసాయ పంప్ సెట్లకి మీటర్లు పెట్టడం అంటే అవి రైతుల మెడలకి ఉడతాళ్ళు బిగించడం అవుతూ ఉంది. కాబట్టి ఈ మీటర్లకు వ్యతిరేకంగా జిల్లా రైతాంగం పెద్ద ఎత్తున ఆందోళనకు సమాయత్తం కావాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో మీటర్లకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున జరిగే ఆందోళనకి రైతు సంఘం కూడా సమాయత్తం అవుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. రైతులు సమాయత్తం కావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎక్కడికెక్కడ ఆందోళన కూడా చేపడతామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా రబీకి సంబంధించిన ధాన్యం కొనుగోళ్లు నెమ్మదిగా కొనసాగుతూ ఉన్నాయి. ఒకవైపు ఏమో కరెంటు సమస్యతో కూడా మిల్లర్లు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పుడు మామిడికి ధర లేక రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అట్లాగే పొగాకు కూడా తగిన ధర కూడా రైతులకి రావడం లేదు. ఆ ఇతర పంటల సమస్యలు కూడా ఉన్నాయి. కాబట్టి రైతుల పంటలకి కనీస ధరలు కల్పించి ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. నిన్న మొన్న వచ్చిన గాలి తుఫాన్లకి అరటి, అలాగే మామిడి, ఇతర అనేక వరి అనేక పంటలకి నష్టం జరిగింది. ఈ నష్టాన్ని కూడా అంచనా వేసి నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి కూడా ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో రైతాంగ సమస్యలపై రైతు సంఘం చేస్తున్న ఆందోళనలో రైతులందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ భవనంలో ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం మరియు ప్రపంచ తలసేమియా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలుత జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ బీవీ కృష్ణారెడ్డి జీన్ హెన్రీ డ్యూనంట్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ వరదలు, భూకంపాలు, ప్రకృతి వైపరీత్యాలతో బాధపడుతున్న ప్రజలకు సహాయం చేయడానికి మరియు అత్యవసర పరిస్థితుల నుండి వారి ప్రాణాలను రక్షించడానికి రెడ్ క్రాస్ సంస్థను స్థాపించిన సర్ జీన్ హెన్రీ డ్యూనంట్ గౌరవార్థం ఆయన పుట్టినరోజు మే 8న ప్రపంచవ్యాప్తంగా రెడ్ క్రాస్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని ఆయన అన్నారు. అలాగే ఇదే రోజు ప్రపంచ తలసేమియా దినోత్సవం అని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేసి తలసేమియా చిన్నారులను ఆదుకోవాలని కోరారు. అనంతరం రెడ్ క్రాస్ సొసైటీ మరియు తలసేమియా మీద అవగాహన ర్యాలీని రెడ్ క్రాస్ భవనం నుంచి కృష్ణారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం రెడ్ క్రాస్ సెలివేంద్రంలో మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ కార్యదర్శి బి బెన్నీ, రెడ్ క్రాస్ నర్సింగ్ కళాశాల చైర్పర్సన్ బొమ్మ రెడ్డి, పద్మజ వాణి, డాక్టర్ ఆర్ఎస్ ఆర్కే వరప్రసాద్, టి రామారావు, కడియాల కృష్ణారావు, రేవూరి శివప్రసాద్, ఆర్ కమల, వై ఉమావాణి, డాక్టర్ ఆర్ భార్గవ్, బిసిహెచ్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.
అనూష నేను శైలజ ప్రమీల ప్రమీల రవి అండ్ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఎంతో హైదరాబాద్ నుంచి అనుకోవద్దు అనుమానులు ఎవరు కనబడుతుంది కూర్చోండి. అలాగే రమణ చిన్న కిడ్స్ అంటారండి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు రక్తదానం చేయండి రక్తదానం చేయండి రక్తదానం చేయండి సహకరించండి కాపాడండి ఈ రోజు ఎత్తుల్ని కాపాడండి చేయండి రక్తదానం చేయండి రక్తదానం చేయండి చేయండి రక్తదానం చేయండి రక్తదానం చేయండి రక్తదానం చేయండి ఈరోజు ఈరోజు వరల్డ్ రెడ్ క్రాస్ డే సందర్భంగా జరుగుతోంది. ప్రతి ఒక్కరూ కూడా రెడ్ క్రాస్ సొసైటీలో సభ్యత్వం పొంది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.